ప్రతిరోజు ఉదయం పది గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుమతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ఈరోజు మనం బటర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం చికెన్ ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు కారం ఉప్పు చెక్క మొగ్గ జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి కసూరి మేతి ఆయిల్ నెయ్యి క్రీమ్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి దీంట్లో టూ స్పూన్స్ ఉప్పు అలాగే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం దీన్నంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నాలుగు లేదా ఆరు గంటల సేపు కూడా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు మీకు టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ అయినా పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లో నేను నెయ్యి వేసుకుంటున్నానండి త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి అందులో చెక్క మొగ్గ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాలుగు తీసుకుంటున్నాను ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి బాగా మనకి బ్రౌన్ కలర్గా వచ్చేయాలి చూసారు కదా ఆనియన్స్ అంతా కూడా కలర్ మారాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా నాలుగు వేసుకుంటున్నాను ఈ అంతా కూడా మనకి బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే తెల్లగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అల్లం చిన్న ముక్క తీసుకొని సరిపోతుంది అలాగే తెల్లగడ్డలు ఒక గడ్డ తీసుకోండి అలాగే జీడిపప్పు ఒక గుప్పెడు మీ ఇష్టం అండి మీ దగ్గర ఎక్కువ జీడిపప్పులు ఉంటే ఎక్కువ వేసుకోండి అలాగే ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి మరోసారి బాగా కలిపేసుకుందాం ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలండి నెయ్యిలోనే అప్పుడు మనకి ఇది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని బాగా చలారి పెట్టుకోండి ఇప్పుడు మరో ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము అంటే హాఫ్ బాయిల్ అవుతే సరిపోతుందండి పూర్తిగా ఇది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇది ఫ్రై అవుతూ ఉంటుంది లోపు మనం పక్కన ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసి పేస్ట్ చేసుకుందాము బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూశారు కదా మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అలాగే చికెన్ కూడా బాయిల్ అయ్యి రెడీగా ఉందండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు కావాలంటే బట్టర్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర బట్టర్ లేదు అందుకనే నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చికెన్ని కూడా వేసేసుకుందాం చూసారు కదా ఆఫ్ బాయిల్ చేస్తే సరిపోతుంది చికెన్ దీన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి వన్ స్పూన్ వేసుకోండి అలాగే ధనియాల పొడి టూ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం మీరు ఈ కర్రీని చపాతీలో కానీ రోటీస్లో కానీ దోశలో ఒక అన్నీ తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకు మూత పెట్టుకునే ముందు ఒకసారి ఉప్పు చూసుకుందాము చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం వా చూసారు కదా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు చివరిగా కసూరి మేతి కసూర్ మేతిని నేను చూపిస్తున్న విధంగా నలిపి వేసుకోవాలండి డైరెక్ట్గా అలాగే వేసేసుకోవద్దు రెండు చేతుల మధ్య పెట్టి ఇలా నలుపుతూ రౌండ్గా వేసేసుకోండి మీకు కసూర్ మెత్తి బాగా మెత్తగా ఉంది అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కదా అది కొంచెం మెత్తగా అయిపోతుంది అలాంటప్పుడు కాస్త వేడి చేసుకొని ఇలా నలిపి వేసేసుకోవచ్చండి వేడి చేశారంటే అది కాస్త డ్రై అవుతుంది కాబట్టి మనకి ఊరికినే పౌడర్ అయిపోతుంది చూసారు కదా కసూర్ మేతి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ వేసుకోవడం కంటే ముందు కాస్త క్రీమ్ యాడ్ చేద్దాము క్రీమ్ కానీ మీగడ కానీ ఏదైనా వేసుకోవచ్చండి క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసేసుకుందాము అంతే వేడివేడిగా మన బటర్ చికెన్ రెడీ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే అంతే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కానీ మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రుచికరమైన వంటతో మీ ముందు ఉంటుంది మీ శ్రీమతి వంటిల్లు థ్యాంక్ యూ